వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల సేవలు కొనసాగుతున్నాయి. శనివారం మార్కెట్ సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్ నందు గోవాడ అజయ్ జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనంద్ బాబులు పాల్గొని అన్నదానం చేశారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న మంచి ఆలోచనతో టీడీపీ 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దీనిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని, దానికి నిరసనగా టీడీపీ ఉచితంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వాటి నిర్వహణకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారని అన్నారు. టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలని తెలిపారు. గోవాడ అజయ్ గారి జన్మదిన సందర్భంగా పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రారంభం దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో మంది పెద్దలు వాళ్ళ యొక్క పుట్టినరోజు పండగలు కానీ, పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి సరణైనా సరే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా జరుపుకోవాలని చెప్పే ఆలోచన, దీంతోపాటు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా పేదవాడి యొక్క ఆకలిని గుర్తించకుండా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ తీసివేసిన సందర్భంలో దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా అజయ్ ఈ కార్యక్రమానికి తోడ్పడినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగి ఈరోజు 96వ రోజు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అన్న క్యాంటీన్లో పేదలకి అన్నదాన కార్యక్రమాలు ఎవరు ఎన్ని చేసినా ఈ కార్యక్రమాలు అన్న క్యాంటీన్ నిర్వహణ అనేది నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. దాతలు కూడా విరివిగా విచ్చేసి వాళ్ళ యొక్క సహకారాన్ని కార్యక్రమానికి అందిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు 296వ రోజు సందర్భంగా అజయ్, గోవాడ అజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తూ ఉన్నాడు. దాతలకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు నిత్యకృత్యంగా కొనసాగించడానికి మరింత ముందుకు రావాలని చెప్పి అందరినీ కోరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలిపారు. అంగలకుదురు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. మహిళలు హారతులిచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి వివరించడం, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వారధిగా ఈ కార్యక్రమం ఉందని చెప్పారు. సాంకేతిక ఇతర కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అంగలకుదురు గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో 3800 ఇళ్లు ఉండగా 3000 మందికి రైతు భరోసా వస్తుందని చెప్పారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ 4 నెలల్లో పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ని తీసుకొని ఆ గ్రీవెన్స్ని
వాళ్ళకి ఏదైనా గ్రీవెస్ ఉంటే ఆ గ్రీవెస్ని తీసుకొని దాన్ని కూడా చేయటం ఒకటైతే, రెండోది ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం ఏ ఏ పథకాలు వస్తున్నాయి ఏం వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకి. సో ఈ రెండిట్లో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆ సంక్షేమం నిజాయితీగా పారదర్శకంగా వస్తుందని, అలాగే అక్కడక్కడ గ్రీవెన్స్ ఇవాళ ఈరోజు ట్రాన్స్ఫారం మరి ముఖ్యంగా ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి చెబితే ఇమ్మీడియట్గా ఆ ట్రాన్స్ఫారాన్ని బహుశా నాకు తెలిసి 2 రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆ లో వోల్టేజ్ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు నా ఇళ్ళు అందరూ చెప్పగానే ఇమ్మీడియట్గా దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2వసారి అంటే పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేశాం. అంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో రైతాంగం ఉందో ఆ రైతాంగానికి ప్రభుత్వం నుంచి అనేక పరికరాలని అంటే ట్రాక్టర్స్ని అలాగే హార్వెస్ట్ చేసుకోవటానికి ఇలా రకరకాల పనిబట్లన్నీ ఇవ్వటం జరిగింది. ఈరోజు సుమారుగా 371 కోట్ల రూపాయలతో రైతాంగానికి ట్రాక్టర్స్ వీటన్నిటిని ముఖ్యమంత్రి గారు ఈరోజు పొద్దున ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గ్రూపింగ్ చేసి ఆ గ్రూపింగ్ని ఆర్బీకే సెంటర్ పరిధిలో ఉంచి ఆ గ్రామ పరిధిలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ పరికరాలన్నీ అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి ఎవరైతే ఆ గ్రామంలో ఈ హార్వెస్ట్ చేసుకునే వాళ్ళందరికీ పనిపోట్లు తక్కువ ఛార్జీకి ఇచ్చే విధంగా చేయటం జరిగింది. దీనికి సబ్సిడీ ఇచ్చి చేయటం జరిగింది. సో దాంతో భాగంగానే ఈరోజు 371 కోట్ల రూపాయల పరికరాన్ని ఈరోజు అందించడం జరిగింది. రేపు ఆగస్టున రేపు ఈ సంవత్సరమే మళ్ళీ ఆగస్టున మళ్ళీ పరికరాలని వ్యవసాయ పరికరాలని అందించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇవాళే అనౌన్స్ చేయడం జరిగింది. సో గతంలో ఎక్కడా కూడా నియోజకవర్గంలో టెస్టింగ్ ల్యాబ్ పరికరాలు సాయిల్ టెస్టింగ్ కానీ విత్తనాల టెస్టింగ్ కానీ వీటన్నిటికి ఉండే కాదు. ఈరోజు అంటే ఇదంతా ఎందుకు చూస్తున్నానంటే రైతుని మన ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంది, ప్లస్ రైతుకి పనిముట్లు ఇచ్చేదాంట్లో ట్రాక్టర్స్ కానీ ఆర్ఎస్ కానీ స్ప్రే మిషన్లు కానీ వీటన్నిటికీ ఇంకా మన సైడ్ అయితే వరి మినుము జొన్న మొక్కజొన్న కొబ్బరి అదే ఇంకా పల్నాడు సైడ్ వీటైతే అయితే ఆధునిక దీనికోసం మిర్చికి వీటికన్నిటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాము. అక్కడ ప్రతి కుటుంబం దగ్గరికి ఎమ్మెల్యే గారు ప్రేమతో వెళ్ళి పలకరించి మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో కూడా అన్నీ అడిగి తెలుసుకుని అవన్నీ కూడా రాసుకుని ఎక్కడే వెంటనే అధికారులందరితో కూడా ఆ సమన్వయం చేసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేయడం చాలా సౌపరిణాము. ఆల్రెడీ కొడాలి వారి ఒక స్ట్రీట్లో మరి ఆ దాదాపు అంతకుముందు ఒక 10 కుటుంబాలు ఉండేవి, ఈరోజు 45-50 కుటుంబాలు ఒక అపార్ట్మెంట్ పడేసరికి మరి ఎలక్ట్రికల్ సిటీకి సంబంధించి కూడా చాలా ప్రాబ్లం లో వోల్టేజ్ వస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి వెంటనే డిఈ గారితో మాట్లాడి ఒక ఇన్షియల్ వేసి 24 గంటల్లో కూడా ఒక సిటీ న్యూస్ ముంచింది. ముఖ్యాంశాలు మరోసారి. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంట్లో సంక్షేమం అందిస్తున్నాం. ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్. పట్టణంలో జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్లను పరిశీలించిన ఆర్జేడీ వి సుబ్బారావు. పట్టణ 15 వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.